అదే ఉల్లిపాయలు అవి ఉన్నాయి కదా, పూకారం మసాలాలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఇదిగో గిన్నె తీసుకో. రాయలు బాయ్, ఇప్పుడు ఇందులో పసుపు, తర్వాత ఇదిగో ఉల్లిపాయ ముక్క, ఉల్లిగడ్డ, కొంచెం ఉప్పు ఏముంది అందులో, ఉల్లిపాయ తొందరగా వేయకొద్ది. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొంచెం, కరివేపాకు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, అల్లం వెల్లిగడ్డ, రా ఏగిందా, ఏంది కాక. ఇప్పుడు ఇందులో ఇదిగో కేమా, ఇందులో కొంచెం కారం వేసేద్దాం, కొబ్బరి పేస్ట్, కొంచెం నీళ్ళు తీసుకో. ఇందులో ఇందులో పోయి ఇప్పుడు చేయదు, ఉప్పు చూడు కొంచెం పడుతుంది, చేయగడుకున్నా ఉప్పు. ఇప్పుడు ఇందాక నా పొడి చేసుకొచ్చా కదా, నాకు పొడి లాగి ఏనా, 2 నిమిషాలు ఏనా, నీ మీద మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి రా. ఇప్పుడు కేమా ఉడికిపోయద్ది, ఇది ఉడికాక ఇప్పుడు దోశలు వేసుకుందాం. ఇలాగ ఆ ప్యానం నీ మీద పెట్టు, ఏంటి ఆ గిరగిర సౌండ్, ఏంటి పొయ్యి మీద పెనం ఎలా పెట్టాలి కూడా తెలదా, అది తెలుసు బాగా బరువు ఉన్నది కదా, బరువు ఉంటే గిరగిర గిరగ చెప్తావు పనికి మాల్చా రాసాను, పని చేసి నేర్చుకోరా ముందు, సోది చెప్పమంటే చెప్తావు పనికి మాల్చోది రా. అయిపోయింది రా, అయిపోయింది పొయ్యి కట్టే. ఇప్పుడు దోశలు వేసుకుందాం, ఈ ప్లేట్ ఇలా బియ్యం ఎలా పట్టరా చెప్తాను, ప్రాసెస్ చెప్తాను నీకు ఏం చేయాలా. రా ఇప్పుడు 3 వంతులు మామూలు బియ్యానికి, 1 వంతు మినపగుళ్ళు, 1 వంతు ఇడ్లీ బియ్యం, కొద్దిగా 1/2 స్పూన్ మెంతులు, ఇవన్నీ కలిపి ఒక 5 గంటలకన్నా 6 గంటలకన్నా నానబెట్టాలి రా. నానబెట్టిన తర్వాత బాగా రుబ్బి మళ్ళీ 8 గంటలు పులబెట్టాలి. అంత ప్రాసెస్ ఉంది ఈ దోశల పిండికి. అది నేను ఆల్రెడీ చేసి పెట్టాను అక్కడ పిండి, ఇది నీకు చూపించినా కానీ తీసుకాను అనమాట, ఇది అక్కడ పెట్టాయి అక్కడ అంజు దోశల పిండి తీసుకో. ఇదా అక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టు, మనం ఏడెక్కింది కదా. ఇప్పుడు మనం కీమాతో దోశ వేసేసుకుందాం, అది ఎలా చేయాలి తెలుసా నీకు, తెలియదు. ఇదిగో గిన్నె తీసుకున్నావా, తీసుకున్నా. ఇందులో 1 కోడిగుడ్డు అక్కడ ఉన్నా చూడు, కోడిగుడ్డు, 1 కోడిగుడ్డు కొట్టి వేసి కొద్ది కేమా వేసి కలిపి ఇప్పుడు దోశ వేస్తాం కదా, ఆ దోశ పైన ఇది పరిచేయాలి, పరిచేయ. స్పూన్ తీసుకో, స్పూన్ తీసుకున్నా దా. అవి కాక గుడ్డు మీద కీమేంటికి ఎత్తున్న ఉత్తాన కీమే ఎత్తుంది కదా, మధురైలో ఇది స్పెషల్, మధురైలో స్పెషల్ అది. ఇప్పుడు దోశ ఇప్పుడు ఇది దీనిపైన వేసేయాలి, ఆగు వేసే. ఇప్పుడు మూతంటో చూడు ఇదిగో, ఎందుకంటే ఈ కేమ వేసిన తర్వాత 2 సైడ్కి ఆలస్యం కదా, మూత పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. నా కాక తీద్దాం చూద్దాం, అవరేగిడాలు ముందు గుడ్డు కొట్టు, గుడ్డు కలిపే 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 నీడ ఇది చేసుకుంటా, ఉండు ఇంకే చేయంతలో
మధురై మటన్ దోశ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె, పసుపు, ఉల్లిగడ్డ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, కళ్యమాకు, అల్లం ఎల్లిగడ్డ ముద్ద, మటన్ కీమ, కారం, పచ్చి కొబ్బరి పేస్టు, నీళ్లు, పొడి వేసి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. దీని తర్వాత 3 వంతుల పచ్చి బియ్యం, 1 వంతు మినపగుళ్ళు, 1 వంతు ఉప్పుడు బియ్యం, 1 చెంచా మెంతులు మొత్తాన్ని 5 గంటలు నానబెట్టుకొని రుబ్బి ఆ పిండిని మళ్ళా 8 గంటలు పులియ పెట్టుకుంటే దోశ పిండి రెడీ అవుతుంది. ఇది రెడైనాక ఒక గిన్నెల ఒక కోడిగుడ్డు సోనా, మటన్ కీమ ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు దోశ పిండిని పెనంపై వేసుకొని ఇక మంచిగా కలుపుకొని దాని మీద మటన్ కీమాను దానిపై మంచిగా వరిసి కొంచెం నూనె వేసి కాల్చుకొని తీసినామనుకో మధురై మటన్ దోశ రెడీ.